అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాక్షి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఈరోజు మాడ్యూల్ పద్నాలుగు పాఠశాల విద్యలో కార్యక్రమాల్లో మాదిరి పోర్ట్ఫోలియోలో పొందుపరచాల్సిన అంశాల గురించి తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మాడ్యూల్ పద్నాలుగులోకి వెళ్ళినట్లయితే సవాళ్ళు పరిష్కారాలు ఈ విధానాలను అమలు చేయడంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలని సవాళ్లను పేర్కొని వాటికి సాధ్యమైన పరిష్కారాలు సూచించండి అని ఇవ్వడం జరిగింది ఇక పాఠశాలలో ఎదురయ్యే సవాళ్లు ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల అభ్యసన స్థాయి తక్కువగా ఉండటం బలహీన సాంప్రదాయ విద్య మూల్యాంకన ప్రమాణాలు సక్రమంగా లేకుండాట పాఠశాలలోని విద్యార్థులకు భద్రతా సౌకర్యాల కొరత ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల్లో వినియోగించుట వీటితో పాటు ఉపాధ్యాయ నిష్పత్తి ఉపాధ్యాయ నిష్పత్తి తక్కువగా ఉండట ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి తక్కువగా ఉండుట కోవిడ్ దృష్ట్యా ఆన్లైన్ బోధన ద్వారా సరైన అభ్యాసన జరగకుండాట ఆసక్తి లేని విద్యార్థి సమూహం వివిధ రకాల కుటుంబ నేపథ్యాలు ఆన్లైన్ పాఠాలు విద్యార్థులు ఏకాగ్రతతో వినకపోవడం తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండాట ఇవి మనం ఎదుర్కొంటున్న పాఠశాల విద్యలో కార్యక్రమాల్లో ఎదుర్కొంటున్న సవాళ్ళు వీటిని కి అనుగుణంగా పరిష్కార మార్గాలు చూద్దాం పరిష్కార మార్గాలు ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయడం తల్లిదండ్రులే ఉపాధ్యాయ పాత్ర పోషించుట విద్యార్థులకు విద్యతో పాటు ఏదో ఒక నైపుణ్య శిక్షణ తద్వారా విద్యార్థులు పాఠశాల పట్ల పాఠశాల విద్య పట్ల ఆసక్తిని కనబరుస్తారు అవసరమైన చోట ఉపాధ్యాయ నియామకం విద్యార్థులకు ఆసక్తి కలిగేలా వినూత్న పద్ధతుల ద్వారా బోధన విద్యార్థులకు సరైన ఆలోచన విధానాన్ని పెంపొందించేలా పరీక్షావళి సాంకేతికత అనేది చాలా ప్రభావవంతమైన మార్గం కనుక సాంకేతికతను మోధంలో వినియోగించడం అనేది ప్రస్తుత రోజుల్లో చాలా ప్రాముఖ్యత సంపరించుకుంది విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా విషయ పరిశీలన ఉచిత పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ జేవీకే కిడ్స్ నాడు నేడు వంటి కార్యక్రమాల వల్ల పిల్లలు ప్రైవేటు విద్యా సంస్థల కన్నా ప్రభుత్వ పాఠశాలకే మక్కువ చూపుతున్నారు ఈ విధానాలన్నీ ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో అనేది చాలా ఎక్కువగా గణనీయంగా పెరిగి పెరిగిందండంలో అతిశయోక్తి లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్